జనవరి రెండు రెండు వేల ఇరవై మూడున ముక్కోటి ఏకాదశి ముక్కోటి ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అంటారు ఈరోజు ఉపవాసం ఎలా ఉండాలి ఉపవాసం ఉన్నవారు గుడికి వెళితే ప్రసాదం తినవచ్చా అసలు ఉపవాసం ఎలా చేయాలి ఏకాదశి ద్వాదశి పారణ సమయాలు ఏమిటి ఈ వీడియోలో తెలుసుకుందా అన్నింటికన్నా ముందు మా ఛానల్ మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే గనక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా చేరుతుంది ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి ఎంతో మహిమాన్వితమైన ఏకాదశి ఏడాదిలో వచ్చే ఇరవై నాలుగు ఏకాదశులకు ఉపవాసం ఉండలేనివారు ఈ ఒక్క ఏకాదశి రోజు ఉపవాసం చేస్తే చాలు అన్ని ఏకాదశులకు ఉపవాసం ఉన్న ఫలితం దక్కుతుంది అదేవిధంగా ఈరోజు ఉపవాసం ఉంటే వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని జన్మ జన్మల పాపాలు నశిస్తాయని విష్ణు పురాణం చెబుతోంది అదేవిధంగా తన నుండి ఉద్భవించిన శక్తి ఏకాదశి అమ్మవారికి సాక్షాత్తు ఆ మహావిష్ణువే వరమిచ్చాడు ఈరోజు మహావిష్ణువు గరుడు వాహనంపై మూడు కోట్ల దేవతలతో కలిసి భూలోకానికి వస్తాడు ఈ భూమి మీద మూడు కోట్ల దేవతలు ఉండే ఈరోజు ఉపవాసం ఉంటే మహాపుణ్యం కాబట్టి ముక్కోటి ఏకాదశి రోజు ఉండే ఉపవాసానికి ఎంతో ప్రాధాన్యత ఉంది అయితే చాలామందికి ఉపవాసం ఎలా చెయ్యాలి అనే అనుమానాలు చాలా ఉన్నాయి ఈరోజు ఉపవాసం ఉంటే మనసు పరిశుద్ధమవుతుంది అదేవిధంగా శరీరం స్వస్థత పొందుతుంది ముక్కోటి ఏకాదశికి ఉపవాసం గురించి తెలుసుకుని శ్రద్ధగా పాటించాలి ఈరోజు ఓపిక ఉండి తీరికగా ఉండి చేయాల్సిన స్థితిలో ఉండి కూడా ఉపవాసం చేయలేనివారు కుంభిపాక రౌరవాది నరకాలు పొందుతారని పురాణాలు చెబుతున్నాయి ఎవరైతే ముక్కోటి ఏకాదశి రోజు ఉపవాసం ఉండాలి అని సంకల్పించుకుంటారో వారు దశమి నాటి రాత్రి ఆహారం తినకుండా ఉండాలి అల్పాహారం మాత్రమే సేవించాలి అనగా పాలు పళ్లు తీసుకోవాలి అంతేగాని బియ్యంతో తయారు చేసిన ఆహార పదార్థాలు తీసుకోకూడదు ఏకాదశి రోజు పూర్తిగా ఉపవాసం ఉండాలి ఈరోజు నీరు లేదా తులసి నీరు మాత్రమే సేవించాలి ఇక ఏకాదశి రాత్రి జాగరణ చెయ్యాలి భగవన్నామ స్మరణ చేస్తూ జాగరణ చేస్తూ భగవంతునిలో గడపాలి రోజు ఉదయం అనగా ద్వాదశి రోజు ఉదయం కనీసం ఒక అతిథికి భోజనం పెట్టి పారణ చెయ్యాలి అనగా ఒకరికి భోజనం పెట్టి మీరు బోంచెయ్యాలి అయితే ఇక్కడ ఒక విషయాన్ని అందరూ గమనించాలి సుదీర్ఘకాలం ఉపవాసం ఉన్న శరీరానికి ఒక్కసారిగా ఆహారాన్ని అందించడం వలన జీర్ణ వ్యవస్థ తారుమారవుతుంది అందుకే మిఠంగా ఆహారం తీసుకోవాలి మధ్యాహ్నం నిద్రపోకూడదు మెలుకుగా ఉండాలి రాత్రి కూడా ఆహారం తినకుండా ఉండాలి అల్పాహారాన్ని మాత్రమే మిఠంగా తీసుకోవాలి ఇక ద్వాదశి రోజు రాత్రి నిద్రపోకూడదు ము దశమి నాటి రాత్రి నుండి ఉపవాసం ప్రారంభమయ్యి ఏకాదశి ద్వాదశి రోజుకు ముగుస్తుంది ఏకాదశి రోజు అసలు ఏమీ తినకుండా ఉండలేని వారికి శాస్త్రం ఒక మినహాయింపు ఇచ్చింది అదేంటంటే ఏకాదశి రోజు పండ్లు పచ్చిపాలు పళ్ల రసాలు ద్రవ పదార్థాలు తీసుకోవచ్చు ఈరోజు మురాసురుడు అనే రాక్షసుడు బియ్యంలో ఉంటాడట అందువలన ఈరోజు బియ్యంతో తయారు చేసిన ఆహార పదార్థాలు ఏకాదశి రోజున పూజించరాదు ఇక ఈరోజు ఉపవాసం ఉన్నవారు గుడిలో ప్రసాదాన్ని తినవచ్చు ప్రసాదాన్ని వద్దు అని అనుకూడదు దోషం తగులుతుంది కాబట్టి గుడిలో పెట్టే ప్రసాదాన్ని నిరభ్యంతరంగా తినొచ్చు ఇక ఈరోజు చిన్నపిల్లలు గర్భిణీ స్త్రీలు వృద్ధులు ఆరోగ్యం సహకరించనివారు ఉపవాసం చేయకపోయినా ఏం కాదు వీరు పూజ చెయ్యాలి దేవాలయాలు దర్శించుకోవాలి పురాణ శ్రవణం చెయ్యాలి ఇలా చేయటం ఇలా ముక్కోటి ఏకాదశి రోజు ఉపవాసం ఉండటం వెనుక పరమార్థం దాగుంది ఉపవాసం అంటేనే భగవంతునికి దగ్గరగా ఉండటం అని అర్థం పొట్ట నిండుగా ఆహారం ఉన్నప్పుడు మనసు పరిపరి విధాలుగా పరుగులు తీస్తుంది ఆకలితో శరీరం ఉన్నప్పుడు మెదడు తో ఉంటుంది ఆ సమయంలో భగవంతుని మీద లగ్నమయ్యే మనసు గాఢమైన స్థితికి చేరుకుంటుంది అలాంటి మనసును రాత్రిపూట కూడా జాగరూపతతో ఉంచితే భగవంతుని ఆశీస్సులు అందుతాయి తమ దేహాన్ని శాసించే ఆహారం నిద్రల మీద అదుపు సాధించగలిగిన వారికి జీవితంలో దేనైనా సాధించే శక్తి వస్తుంది అందుకే ఏకాదశి రోజు రాత్రి కూడా భగవన్నామ స్మరణలో గడపాలి ఏకాదశి రోజు ఉపవాస నియమం పెట్టడం వెనుక ఇంకొక అర్థం కూడా దాగుంది అమావాస్య లేదా పౌర్ణమి నాటికి మనుషుల మీద చంద్రుని ప్రభావం చాలా అధికంగా ఉంటుంది ఆ సమయంలో జీర్ణ సంబంధమైన వ్యాధులు ఉంటాయి మనసులో అలజడి రేగుతుంది ఇటువంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి అందుకే అమావాస్య రోజు ఉపవాసం జాగరణ పాటించడం ద్వారా మనసు రాబోయే సమస్యల నుంచి ముందుగానే ఎదుర్కోవడానికి సన్నద్ధమై ఉంటుంది ఇక ఆ సమయంలో మనస్సును ఆ భగవంతుని మీద లగ్నం చేస్తే ఇటు పుణ్యంతో పాటు అటు పురుషార్థము దక్కుతుంది మరి ఇంతటి పరమ పవిత్రమైన ముక్కోటి ఏకాదశి ఈసారి ఎప్పుడు వచ్చింది ఇప్పుడు చూద్దాం సమయాలతో పాటు ఈ విషయాలు తెలుసుకుందాం ఈసారి ముక్కోటి ఏకాదశి తిది సమయం చూస్తే జనవరి ఒకటి రెండు వేల ఇరవై మూడున రాత్రి ఏడు గంటల పదకొండు నిమిషాలకు ఏకాదశి ప్రారంభమయ్యింది జనవరి రెండు రెండు ఇరవై మూడున రాత్రి ఎనిమిది గంటల నిమిషాల వరకు ఉంటుంది మనం వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి తేదీని గమనించినట్టయితే జనవరి రెండో తేదీ తెల్లవారుజామున మాత్రమే ఏకాదశి ఉంది ఏ రోజైతే ఏకాదశి తిథి ఉంటుందో ఆ రోజున ఏకాదశగా జరుపుకోవాలి తెరిచే ఉంటుంది వైష్ణవ ఆలయాల్లో గల ఉత్తర ద్వారం దగ్గర భక్తులు దర్శనం కోసం వేచి ఉంటారు ఆ విష్ణువు మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తారు కనుక దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారు ఆ సమయంలో బ్రహ్మముహూర్త కాలం ఈరోజు అనగా జనవరి రెండు రెండు వేల ఇరవై మూడు తెల్లవారుజామున బ్రహ్మముహూర్త కాలం నాలుగు గంటల యాభై నాలుగు నిమిషాల నుంచి ఐదు గంటల నలభై ఐదు నిమిషాల మధ్య భక్తులు వైష్ణవ ఆలయంలో గల ఉత్తర ద్వారం వద్ద దర్శనం నిమిత్తం ఎదురుచూస్తూ ఉంటారు ఆ సమయంలో మూడు కోట్ల దేవతలతో కలిసి స్వామివారు ఉత్తర ద్వారం ద్వారా భక్తులకు దర్శనమిస్తారు అందుకే ఈ సమయంలో భక్తులు ఉత్తర ద్వార దర్శనం గుండా వెళ్లి స్వామివారిని దర్శించుకోవాలి ఈ జనవరి రెండు మూడున తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్త కాలంలో ముక్కోటి ఏకాదశి తిది ఉంది పైగా సూర్యోదయ కాలంలో ఉన్న తిది కూడా ఈ జనవరి రెండు వేల ఇరవై మూడు కాబట్టి జనవరి రెండు రెండు వేల ఇరవై మూడున ఈసారి ప్రతి ఒక్కరూ ముక్కోటి ఏకాదశి జరుపుకోవాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి